తెలుగుదేశం ప్రధాన కార్యదర్శి లోకేష్ చేసిన ఒక ప్రకటన కలకలంగా ఉంది. టీడీపీ అధినేత చంద్రబాబును పార్టీ నేతలే మోసం చేశారని ఆయన అన్నారని వార్తలు వస్తున్నాయి. గల్లా జయదేవ్ వంటి నేతలు గెలవగా లేనిది మిగిలిన వారు ఎందుకు గెలవలేకపోయారని ఆయన అన్నారు. దీనిపై ఆలోచన చేసుకోవాలని అన్నారు. 10% ఈవీఎంలు మోసం చేస్తే 90% నేతలే మోసం చేశారని ఆయన అన్నారు. కాగా మాజీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు మాట్లాడుతూ ప్రజలలో ఉన్న అనుమానాలను నివృత్తి చేయవలసిన అవసరం ఉందని అన్నారు. టీడీపీ ఏపీ అధ్యక్షుడు కళా వెంకట్రావు మాట్లాడుతూ ఈవీఎంలపై అనుమానాలున్నా ప్రజా తీర్పును గౌరవిస్తామని వ్యాఖ్యానించారు. మరో నేత గల్లా అరుణకుమారి మాట్లాడుతూ చంద్రబాబు విలువ రేపటి నుంచి తెలుస్తుందని అన్నారు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు వైఫై టీవీ.